हाई अंडी अंदर की नमस्ते ना पेर तलारा साईकृष्ण नीन फिल्म मेकर ने सेप्टेंबर 15th अंटे तेलुगु चलनचित्र दिनोत्सव अन्ट 1931 संवत्सरंलो भक्त प्रहलाद अने फस्ट सिनेमा मन तेलुगुलो विडुदलैनप्पटि एन्नो रिकार्डुलु एन्नो बाक्स आफीस हिट्लु एन्नो एन्नो पाठालु नेर्पिन तेलुगु चित्र परिश्रम ఇప్పుడు 89వ వసంతంలోకి అడుగుపెట్టుతుంది. సో ఈ సందర్భంగా నేను అందరికీ విషయం చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. అలానే గత 4 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను. సో నా గురించి చెప్పాలంటే 2016వ సంవత్సరంలో ఎందరో మహానుభావులు అనే సినిమా ద్వారా నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఆ సినిమాకి మా డాడీ ప్రొడ్యూసింగ్ చేశారు. నేను ఆ సినిమాకి హీరో కమ్ డైరెక్టర్గా చేశాను. ఎందరో మహానుభావులు సినిమాలో తనిఖిల బర్ని గారు, కిషోర్ దాస్ గారు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు నటించి నాకు భుజం తట్టి సినిమాని విడుదల చేసే విధంగా తోడ్పడ్డారు. కాబట్టి నేను వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే విధంగా అదే ప్రోత్సాహంతో నేను రెండో సినిమా బ్లాక్ బోర్డ్ అనే సినిమాని అదొక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కింది. అది మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు థియేటర్లలో విడుదలైపోయింది. సో ఓవరాల్గా నేను ఎందుకు ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒక సినిమా తీసి విడుదల చేయడం అంటే ఒక ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఇలాంటి అంశాలు మనం సామెతలు విన్నాం. సో దానికి ఈక్వల్గా ఈ సినిమా తీయడం అనేది ఉంటుంది. సో ఆ సినిమా తీసే విధానంలో ఎన్నో కష్టాలు, ఎన్నో పోటుపాట్లు, ఎంతోమంది శ్రమిస్తే కానీ ఆ సినిమా అనేది బయటికి రాదు. కాబట్టి ఆ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక సినిమా తీసి బయటికి రిలీజ్ చేయడానికి ఒక ఫిలిం మేకర్ ఎంతగానో కష్టపడతాడు అనేది నేను నేర్చుకోగలిగిన. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఆ క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చెప్తున్నాను. ఇకపోతే చాలామంది అంటూ ఉంటారు సినిమా సక్సెస్ అయితేనే వాడికి లైఫ్ ఉంటుంది అంటారు, కానీ అది నిజమే. కానీ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తీసే విధానంలో మా మీద, అంటే ఐ మీన్ ఎవరైనా సినిమా సక్సెస్ అవ్వాలనే తీస్తారు, కాబట్టి ఎవరు సినిమా ఫెయిల్ అవ్వాలని తీయరు. కాబట్టి ప్రతి ఒక్క ఫిలిం మేకరు ఒక సినిమా స్టార్ట్ చేసి రిలీజ్ చేసిందంటే ఆల్రెడీ వాళ్ళందరూ సక్సెస్ అయినట్టే. సో ఫైనాన్షియల్గా కమర్షియల్గా హిట్ ఫ్లాప్ అనేది అది సెకండరీ, అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఓకే, ఫైనల్గా నేను ఇంకొక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సందర్భంగా థియేటర్లు ఎలాగో కరోనా సిచ్యువేషన్ వల్ల మూతపడి ఉన్నాయి కాబట్టి చాలామంది కార్మికులకి ప్రభుత్వం తరఫున ప్రభుత్వాలు సహాయాలు చేస్తున్నాయి, పెద్ద ఇండస్ట్రీ పెద్దలు కూడా సహాయాలు అందిస్తున్నారు. ఇకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్లో థియేటర్లో సినిమా విడుదల కాకుండా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతుంది. సో డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలైనా కూడా పైరసీ అనేది తగ్గట్లేదు అన్నమాట. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే టెలిగ్రామ్లో ప్రతి ఒక్క సినిమా పైరసీ కాపీ కనపడుతుంది. సో దయచేసి వాళ్ళందరికీ చెప్తున్నా, నెక్స్ట్ పైరసీ సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా చెప్తున్నా, దయచేసి మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టీవీలో చూడండి, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో పర్టికులర్ ప్రైమ్ అకౌంట్లలో చూడండి. ఇలాంటి పైరసీ అకౌంట్లను మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే ఎన్నో కోట్లు, ఎంతోమంది శ్రమ దాంట్లో దాగి ఉంటుంది. సో వాళ్ళు ఒక సినిమా క్లిక్ అయితేనే మళ్ళీ ఇంకో సినిమాకి ప్రొడ్యూసింగ్ చేయడానికైనా, డైరెక్షన్ చేయడానికైనా, యాక్టింగ్ చేయడానికైనా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ నెక్స్ట్ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండి పైరసీ అలాంటివి చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ తెలుగు చలనచిత్ర దినోత్సవం సందర్భంగా ఒక సినిమా ప్రేమికుడిగా, ఒక సినిమా మేకర్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పైరసీని కిల్ చేయండి. పైరసీని కిల్ చేయడం అంటే మీరు ఆ పైరసీ లింకులు చూడకుండా ఉంటేనే చాలు. దయచేసి దయచేసి ఇది ఒక్కటి రిక్వెస్ట్ కోరుకుంటున్నా. ఇకపోతే భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు ఎన్నో రికార్డులు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకి వేల వేల కృతజ్ఞతలు. మీ తల్లడ సాయికృష్ణ.